అరే ఓ బంద్ కరో రవి బంద్ కరో బంద్ కరో దైచీ గరో నీ లేనా జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం కేసిఆర్ గారి నాయకత్వం కార్ గుర్తుకే గరో నీ లేనా పెదలు ఈ కార్యక్రమానికి జర జరా ఒక్కగా ఆ పొంగి లెవెల్ దగ్గరనే అవన్నీ గుంజుకోరిపోయి జర దయచేసి వాళ్ళ చెవుల జోరుగల కంటే ఎక్కువైపోయిందో లెల్లీ అవి జర గుంజుకోరు ప్లీజ్ పక్క వాళ్ళు గుంజుకొని జేవులు పెట్టుకోరు గౌరవనీయులైన కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈరోజు జరుగుతున్న ఈ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్ గారు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మరి స్వయంగా తానే మీ నియోజకవర్గం మరియు మీ జిల్లా యొక్క అభివృద్ధి కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రత్యేకించి ఆహ్వానించిన మీ అభిమాన నాయకుడు మా సోదరుడు గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ గారు పెద్దలు శ్రీ గంప గోవర్ధన్ గారు గౌరవనీయులైన రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు ఇటు కామారెడ్డిని అటు నిజామాబాద్ జిల్లా రెండింటిని కూడా తన నాయకత్వంలో సమర్థవంతంగా అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గంలో మరి ఉన్న సమస్యల్ని ఢిల్లీలో పార్లమెంటుతో తన వాణిని బలంగా మన తరఫున ఢిల్లీలో వినిపిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ బీబీ పాటిల్ గారు గౌరవనీయులైన స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరి నిట్టు జానవి గారు నిట్టు వేణుగోపాలరావు గారు గౌరవనీయులైన మన జిల్లా లైబ్రరీ అధ్యక్షులు శ్రీ పున్న రాయేశ్వర గారు జిల్లా ముదిరా సంఘం అధ్యక్షులు కూడా వారు వారికి వారితో పాటు ఈ వేదికపైనాశీనులైన పెద్దలు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఈ ప్రాంతంలో మొట్టమొదట గులాబీ జెండా తీసుకొచ్చి గల్లీ గల్లీ ఊరూరు తిరిగి బ్రహ్మాండమైన నిర్మాణం చేసిన పార్టీ నిర్మాణం చేసిన గౌరవ పెద్దలు శ్రీ తిరుమల రెడ్డి గారు అన్నగారు అదేవిధంగా గౌరవనీయులు సీనియర్ న్యాయవాది పెద్దలు మీ అందరికీ సుపరిచితులు శ్రీ రామారావు గారు అదేవిధంగా వేదికపై నాశనులైన గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అదేవిధంగా జడ్పీటీసీలు గౌరవనీయులైన కౌన్సిలర్లు సింగిల్ విండోల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు ఇంకా రా పార్టీ యొక్క సీనియర్ నాయకులందరికీ పేరు పేరిన వేదిక మీద ఆసీనులైన వారందరికీ ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో మర్చిపోయినో వాళ్ళందరూ కూడా దయచేసి మనసులో మాత్రమే తిట్టుకొని బయటకు తిట్టొద్దని కోరుతూ వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు వేదిక ముందున్న మా అన్నదమ్ముళ్లకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున అక్కడ డైనింగ్ హాల్ దాకా ఉన్న మా అన్నదమ్ములు అక్క చెల్లెలకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఒకది బోధినుకుంటున్నా ఇటు వినాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు మరి నిజంగా కూడా ఈరోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు నూట పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటిస్తే నూట పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి తెల్లారి పెద్దగా వార్తలు రాలే ఒకే ఒక్క నియోజకవర్గం ఇలా రాష్ట్రం మొత్తం మీదిక్కే చూస్తూ ఉంది అది మీ నియోజకవర్గం మన నియోజకవర్గం కామారెడ్డి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చర్చ జరుగుతుంది రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది దేశం అంతా ఎందుకు కేసీఆర్ గారు కామారెడ్డి ఎంచుకున్నారు ఏ కారణం చేత కామారెడ్డి ఎంచుకున్నారు అనే చర్చ ఇవాళ సర్వే సర్వత్రా జరుగుతూ ఉంది ఇది వాస్తవం నేను కూడా దాదాపు నలభై రోజులు అయిపోయింది నలభై నలభై ఐదు రోజులు అయిపోయింది ఇరవై ఒకటి నాడు క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే నాటి నుంచి నేటి వరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దృష్టి అంతా కేంద్రీకృతమైంది కామారెడ్డి నియోజకవర్గం మీద ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరగబోతోంది కేసీఆర్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ ఇవాళ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది కామారెడ్డి గురించి మాట్లాడుకునే ముందు రాష్ట్రంలో ఏం జరిగింది కామారెడ్డిలో కూడా ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మనందరం కూడా ఒక్కసారి నిమరు వేసుకోవాల్సిన అవసరం ఆలోచించవలసిన అవసరం ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన కొత్తలో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించినాడు అన్నాడు తిరుమల రెడ్డి గారితో సహా ఈ ప్రాంతం నుంచి కామారెడ్డి డివిజన్ నుంచి కొంతమంది నాయకులు పిడికినంతమంది నాయకులు జలదృష్టి నుంచి బయలుదేరి వచ్చి వాపసు వచ్చి ఇక్కడ మొత్తం కామారెడ్డి డివిజన్లో కామారెడ్డి కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు విస్తృతంగా భావజాల వ్యాప్తికి తెలంగాణ ఎందుకు కావాలి తెలంగాణ వస్తే మనకేం లాభం అవుతుంది అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే రైతులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే యువకులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే విద్యావంతులు విద్యాధికులు ఇక్కడ ఉండే అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు వారందరి దగ్గర పోయి విస్తృతమైన ప్రచారం విస్తృతమైన భావజాల వ్యాప్తి ఆనాడు చేయడం జరిగింది దానికి ఫలితంగా ఏం జరిగింది అన్నాడు రెండు వేల ఒకటిలో వచ్చిన మొట్టమొదటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది జిల్లా పరిషత్లుంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే ఆనాటి నిజామాబాద్ జిల్లాలో మాత్రమే డైరెక్ట్గా జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరింది అంటే దానికి ప్రధాన కారణం కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలే అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో పది జెడ్పీటీసీలు ఉంటే అందులో ఎనిమిది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చి కామారెడ్డిలో ఫుల్ స్వీప్ చేసి ఎల్లారెడ్డిలో కూడా దాదాపు పెద్ద ఎత్తున రిజల్ట్ రాబట్టి ఎనిమిది మండలాల్లో ఆనాడు జయకైతనం ఎగరవేసి మొత్తం రాష్ట్రంలోనే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది కామారెడ్డి ఆనాడు నాకు బాగా గుర్తుంది మాచారెడ్డి మండలంలో మాచారెడ్డి మండలంలో ఎంపీపీ జడ్పీటీసీ నాకు గుర్తున్నంత వరకు సురేష్ గారు చెప్పాలా ఉన్నాడు ఇక్కడ రెండు కూడా ఆనాడు ఏకగ్రీవమైన కదా కూర్చుండి కూర్చోండి కూర్చుండి కూర్చోండి ఎంపీపీ అన్నాడు మండల ప్రజా పరిషత్ అన్నాడు పదమూడు ఎంపీటీసీలు ఉంటే పదమూడింటికి పదమూడు కూడా ఆనాడు ఏకగ్రీవం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సత్తా చాటింది మాచారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఒక కార్యక్షేత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే జలసాధన ఉద్యమం అని చేపడితే ఆనాడు కామారెడ్డికి బ్రిగేడియర్గా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా జలసాధన ఉద్యమంలో రాష్ట్రంలో గోదావరి నీళ్ళని కృష్ణా జలాలని ఏ రకంగా బొట్టు బొట్టు ఒడిసి పట్టి మన ప్రాంతానికి తెచ్చుకోవచ్చు ఏ రకంగా మన బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పే ఆ పోరాటంలో స్వయంగా పాటలు రాసినా ఇక్కడి కళాకారులను స్వయంగా అదే అదేవిధంగా స్వయంగా ఇక్కడికి బ్రిగేడియర్గా వచ్చినా కేసీఆర్ గారు ఆ రోజు ఎంచుకున్నది కామారెడ్డి నియోజకవర్గాన్ని దాన దాని తర్వాత ఒకనొక సందర్భంలో పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ యొక్క బహిరంగ సభల కోసం నిధులు సేకరించడానికి కూలీ పని చేయాలి అని పార్టీ పిలుపునిస్తే ఆ రోజు కూడా స్వయంగా కేసీఆర్ గారు ఇక్కడికే కామారెడ్డికే వచ్చి తాను స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా దాని తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎన్నో సందర్భాల్లో ఈ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని ఉద్యమ కాలంలో తనకున్న ప్రేమని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చాటుకున్నారు ఇంకొక సందర్భం కూడా నేను మీకు గుర్తు చేయాల రెండు వేల నాలుగులో